సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు, నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాసేపట్ల తిరుమలకు వెళ్లనుంది సిట్ అధికారుల బృందం. కల్తీనేయ్య ఆరోపణలపై విచారణ చేపట్టనుంది. మరి కాసేపట్లో టీటీడీ యువ శ్యామలరావుతో భేటీ కానుంది సిట్ బృందం. లడ్డూ పోర్ట్ కార్మికులను కూడా సిట్ అధికారులు విచారించనున్నారు. కాసేపట్ల తిరుమలకు వెళ్లనుంది సిట్ అధికారుల బృందం. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి చెప్పండి, కల్తీనేయ్య ఆరోపణలపై ఏ విధంగా విచారణ చేయనున్నారు? తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించారన్నటువంటి వచ్చినటువంటి ఆరోపణల పైన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ బృందం కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభించింది. తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకున్న అనంతరం తిరుపతి ఈచ్ పోలీస్ స్టేషన్ లో యొక్క ఘటనకు సంబంధించి ఏదైతే నాసిరక నెయ్యి సరఫరా చేశారంటూ తిరుపతి ఈచ్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కు సంబంధించి విచారణ చేపట్టింది సిట్ బృందం. సిట్ చీఫ్ గా ఐజీ స్థాయి అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఈ రోజు విచారణ బృందం కొద్దిసేపటి క్రితమే తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. పోలీస్ స్టేషన్ సంబంధించి యొక్క ఎఫ్ఐఆర్ పైన పూర్తి స్థాయిలో కొంత విచారణ చేపట్టారు. ఆ తర్వాత పద్మావతి అతిథి గృహంలో యొక్క ఘటనకు సంబంధించి యొక్క టీటీడీ ప్రిక్యూర్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ తో పాటు ఇతర అధికారులతో సిట్ బృందం సమావేశమైంది. ఈ నేపథ్యంలోనే మొత్తం జరిగినటువంటి ఘటనకు సంబంధించి నాసిరకం నెయ్యి వినియోగించారన్నటువంటి వచ్చిన ఆరోపణల పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు సిట్ బృందం సమర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులు కొంతమందితో సమావేశమయ్యారు. ఇప్పుడు తిరుమల శ్రీవారి తిరుమలకు చేరుకుని టీటీడీ కొంతమంది అధికారులతో సమావేశం కాబోతుంది సిట్ బృందం. యశ్మూర్తి, టీటీడీ యువ శ్యామలరావుతో భేటీ కానుంది సిట్ బృందం. అలాగే మరోవైపు లడ్డూపోటు కార్మికులను కూడా విచారించబోతున్నారు. ముఖ్యంగా ఏ ఏ అంశాలపై విచారించబోతున్నారు? ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వినియోగంలో నాసిరకం నెయ్యి వినియోగం పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన నిగ్గు తేల్చేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క టీటీడీకి సంబంధించి లడ్డు తయారీలో భాగస్వామి అయ్యేటువంటి అన్ని విభాగాలను కూడా టీటీడీ ఈ పరిధిలో ఉన్నటువంటి విభాగాలన్నింటినీ కూడా సిట్ బృందం పూర్తి స్థాయిలో సిట్ బృందం విచారించబోతోంది. ఈ నేపథ్యంలోనే కింద అది లడ్డు నాసిరకం వినియోగించినటువంటి కారణమైనటువంటి యొక్క జనరల్ మేనేజర్ టీటీడీకి సంబంధించి కొనుగోళ్లకు సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ మురళీకృష్ణతో పాటు ఇతర అధికారులను కూడా సిట్ బృందం కాస్త ఎంక్వైరీ చేసింది. ఆ తర్వాత తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలకు వినియోగించేటువంటి నాసిరకం కొన్ని వస్తువులు వినియోగించారంటూ వస్తున్నటువంటి ఆరోపణల పైన దాన్ని వినియోగించేటువంటి యొక్క పోర్టు వర్కర్లు ఎవరైతే ఉన్నారో తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో తయారు చేసేటువంటి పోర్టు వర్కర్లను కూడా పూర్తి స్థాయిలో విచారించబోతున్నారు. ఆ తర్వాత టీటీడీ ఈఓ శ్యామరావు కూడా కలవబోతున్నారు. థ్యాంక్ యూ మూర్తి.